తూర్పుగోదావరి జిల్లా పసుపులంక వద్ద శనివారం పడవ బోల్తా ఘటనలో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటన జరిగి మంగళవారానికి 4 రోజులు అవుతున్నా మిగతా 5 విద్యార్థుల చాడా కానరాకపోవడంపై వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రమాదం జరిగిన పసుపులంక నుంచి యానం మీదుగా గౌతమి నది పొడవున గాలింపు చర్యల బృందాలు జల్లెడ పడుతున్నారు. నదికి ఇరువైపుల అంచుల్లో మృతదేహాలు చిక్కుకునే అవకాశం ఉండడంతో వెతుకుతున్నారు. మృతదేహాలు సముద్రంలోకి కొట్టుకుపోయి ఉంటాయేమోనని అనుమానిస్తున్నారు.